హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విన్ను. మీరు చూస్తున్నారు విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన టాపిక వరి పంటలో, ప్రధానంగా వరి గొలుసులో. వరి గొలుసులో ఇక్కడ చూసినట్లయితే ఈ గింజలు అనేవి ఇక్కడ ఎంటీగా ఉన్నాయి. ఈ గొలుసులో ఇక్కడ చూడొచ్చు మీరు. అయితే దీనికి గల నివారణ చర్యలు ఏంది? దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి? ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి. దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేస్తే ఇవి నిండి వస్తాయి, దీని గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నా. అయితే ఫ్రెండ్స్, దీని గురించి మీకు రైతు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నా పేరు బార్మల్, నిజామాబాద్ జిల్లా వర్ని మండల్ సిద్ధాపూర్ గ్రామంలో ఉంటాం మేము. మాకు 2 ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ఉష పోకుండా, మళ్ళా కొంకి పోకుండా గింజలు మంచిగా నిండాలంటే ఈ 4వ మందు కలిపి కొట్టాల్సింది అవసరం. ఈ 4వ మందు కలిపి కొట్టాల్సింది అవసరం ఉంది. ఫస్ట్ రెషిన్ 1వది, 2వది సైలో మందు, 3వది లిఫ్టింగ్స్ పౌడర్, 4వది ట్రిక్స్. ఈ 4 మందు కలిపి కొడితే మనకు ఉషా పోకుండా ఆపుతుంది, మళ్ళీ కొంకి రోగాలు రాకుండా, అగ్గి తెగులు మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇది కొట్టితే మనకి 1 ఎకరానికి 4 నుంచి 5 ఎకరాలు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇదే ప్రతి సంవత్సరం మేము కొట్టకుండా బాగా వస్తుందని కనిపిస్తా కొట్టకుండా ఉంటే మాకు 1 ఎకరానికి 5-6 ఎకరాలు తేడా, 5-6 క్వింటాలు తేడా వచ్చింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఇది 4వ మందు 4వ కలిపి కొట్టి వాడతాము. ఇదే మందు మేము ప్రతి సంవత్సరం కొడతా వస్తున్నాము. అదే పోయిన సంవత్సరం కొట్టకుంటే మాకు 1 ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల తేడా దిగుబడి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ 4 మంది కలిపి కొట్టాల్సింది. ఈ ప్రతి సంవత్సరం ఈయనకు ముందే కొట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కొట్టకుండా ఉంటే ఇగో ఎక్కడెక్కడెక్కడెక్కడో ఇట్లా గ్యాప్ పోతుంది, ఇగో గ్యాప్ పోతుంది. ఈ 3 నిండింది 2 నిండింది 3 ఖాళీ ఉన్నది, ఇట్లా ఖాళీ ఉన్నది, ఇగో ఈడ ఇట్లా ఖాళీ ఉన్నది. ఇదే ఇది ఈయనక ముందే కొడితే ఇది ఖాళీపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఈయనకు ముందే అన్ని మందులు స్ప్రై చేయాలి. చేస్తే మనకు దిగుబడి బాగుంటుంది. ఇగో దీంట్లో ఒక్కొక్క నల్ల నల్లగా పోషేస్తుంది, ఈ నల్ల కూడా కాలిపోతుంది, ఈ నల్ల కూడా రాదు. మనకు మంచిగా గింజలు నిండాలంటే ఆ మందు ముందే కొట్టాలి. అంతే సమస్య. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.